ఎలా ఉన్నారు? ఏం తింటున్నారు? ఇంకా 2 రోజులా? వామ్మో, నాకు 2 యుగాల్లా ఉందండి. అంటే ఏం లేదమ్మా, చిన్న మీటింగ్ ఉంది, అది చూసుకోవాలి కదా. ఓకే ఓకే, ఆ మీటింగ్ అయిపోయాక కాల్ చేయండి. సరే అమ్మా, నా బంగారం. బాయ్. ఈ టైంలో ఎవరబ్బా? కొరియర్ వాడై ఉంటాడు. ఓకే. అమ్మా, లోపలికి రండి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? అమ్మా, బాగున్నావా? ఎంత కాలం అయిందమ్మా నిన్ను చూసి. నేను బాగానే ఉన్నానే, నువ్వేంటే ఇలా చిక్కిపోయావు? నాకే అమ్మా, మీ అల్లుడు బాగానే పెడుతున్నాడు కదా. ప్రతి అరగంటకు ఒకసారి గంటల కొద్ది ఫోన్ లో మాట్లాడుకుంటారు, డైరెక్ట్ గా కలిస్తే మాత్రం ఇంత సీన్ క్రియేట్ చేస్తారు. ఏంటో ఈ లేడీస్. నా బాపమ్మ ఏడుపు. ఎరా అన్నయ్య, ఎలా ఉన్నావు? నాకేంటే, గుండ్ డ్రైలా ఉన్నాను. మీ ఆయన లేరని చెప్పావు కదమ్మా, అందుకే వచ్చాను. మరి నాన్న తీసుకురాలేదమ్మా? మీ నాన్నకు 125,000 పనులు, పైగా ఈ మధ్య పార్టీ కూడా మారారు. అవునే, జీవితంలో ఫస్ట్ టైం గెలిచే పార్టీలు చేరాడు. పోలేరా అన్నయ్య, నాన్న పనిచేసే పార్టీ గెలిస్తే నీకు ఒక ఉద్యోగం అన్న వేయిస్తాడు. నేను అల్లా తప్ప ఉద్యోగం చేయనే, చేస్తే గీస్తే కలెక్టర్ ఉద్యోగం చేస్తాను. కలెక్టర్ ఉద్యోగం అంటే కాంపౌండర్ ఉద్యోగం అనుకున్నావా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటర్లోనే ఉన్నావు. అందుకే చెల్లి, ఈ జన్మలో ఆ ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగం చేయకూడదు అనుకుంటున్నాను. ఏ ఉద్యోగం? అడుగు తినే ఉద్యోగమా? అడుకునే ఉద్యోగం అంత ఈజీ అనుకున్నావా? అదో పెద్ద మాఫియా. నాన్నగారు పార్టీలో జాయిన్ అంత ఈజీ కాదు, ఆ పార్టీలో జాయిన్ అవటం. అదే బెటర్, నీకు ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి, ఆ రోజులండి. వీడికి వీళ్ళ నాన్నకి అన్నిట్లోనే తొందరే. అమ్మ సుబ్బు, ఈ బ్యాగ్ లో సీతాఫలాలు, సపోటాలు ఉన్నాయి. ఆ సంచిలో పూతరేకులు, కాకినాడ కాజాలు ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయే? ట్రైన్ లో అన్ని లాగించేశాను కదా. పాప, ఇవన్నీ అంటే మీ అల్లుడు గారికి చాలా ఇష్టం అమ్మా. తినడానికైనా అనుభవించడానికైనా రాసి పెట్టుండాలమ్మా. అవును అవును. ఏదైనా ప్రోగ్రెస్ ఉందా? అబ్బే, అలాంటిదేం లేదు. అంటే ఇప్పట్లో పిల్లలొద్దని పిచ్చి పిచ్చి పద్ధతులు పాటించడం లేదు కదా? అలాంటివి లేవమ్మా, పిల్లలంటే మీ అల్లుడు గారికి ఇష్టమే. మరి పిల్ల 8 ఏళ్ళైంది కదే, ఇంకా ఏం అవ్వట్లేదంటే నీకు డౌట్ రావట్లేదా? మన ఇష్టం ఏంటమ్మా, భగవంతుడు ఇవ్వాలిగా. పిల్లలు పుట్టడం నీకు మీ ఆయనకు సంబంధించింది, మధ్యలో భగవంతుడు దేనికి? డాక్టర్ కి చూపించుకున్నారా? చూపించుకున్నావమ్మా, కంగారు పడుకో, పుడతారులే అని చెప్పాడు. పుడతారులే అని చెప్పాడా? అయితే వాడు డాక్టర్ అయి ఉండడు, జ్యోతిషుడు అయి ఉంటాడు. లేదమ్మా, వాడు డాక్టరే. అల్లుడు గారి మీద డౌట్ ఏం లేదుగా? డౌట్ ఏంటి? అదేనమ్మా, పర్ఫార్మెన్స్, క్వాలిటీ, కౌంటింగ్. చెప్పమ్మా, నువ్వు మరీను. ఆయనలో ఎలాంటి లోపము లేదు. పైకి ఎలాంటి లోపం లేనట్టే కనిపిస్తారు, తీరా పరీక్ష చేస్తే సారం ఉండదు. అన్ని బానే ఉన్నాయి, ఏం లోపం లేదన్నారు. నీడు పిల్ల నీకంటే వెనకాల పెళ్లి చేసుకొని 12 బిడ్డలు కన్నది తెలుసా? ఎవరమ్మా అమ్మాయి? గీతా వెంకటరత్నం కూతురు లేదా భానుమతి? దానికి ఇప్పుడు 4 నెలల కొడుకున్నాడే. భానుమతికి పెళ్ళి 7 నెలలైతే 4 నెలలు కొడుకు ఎలా పుట్టాడు? అవును, మరి 7 నెలలకే 4 నెలలు కొడుకు ఎలా వచ్చాడని ఒకసారి ఆలోచించారా? అవును కదా, ఎలా పుట్టాడంటావు? అది పెళ్లికి ముందే తొందరపడింది. అవునా? దానికి అంబటి ఆంజనేయులని ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అదన్నమాట సంగతి, 10 లక్షల కట్నంతో పాటు షిఫ్ట్ కార్ ఇచ్చింది అందుకా? ఈ మాట ఇంకెవరితో చెప్పకు, నీ నోట్లో నువ్వు గింజ కూడా నాందు. అయ్యయ్యో, ఇలాంటి సీక్రెట్స్ అన్ని నేనెందుకు లీక్ చేస్తానమ్మా? అమ్మయ్యా, చాలా రిలాక్స్ గా ఉంది. చెల్లా, మన పక్కింట్లో ఎవరో ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయి పేరు సుస్మితారా? సుస్మితనా, వండర్ఫుల్ నేమ్. ఫిగర్ కూడా అలాగే ఉందిలే. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? ఏముంది, వాళ్ళ నాన్నగారు పోలీస్ కమిషనర్. అవునా, పోలీస్ కమిషనరా? అయితే డీటెయిల్స్ వద్దులే. ఒరేయ్, ముందు మంచి ఉద్యోగం చూసుకోరా, తర్వాత అమ్మాయిలు చూద్దు గాని. ఉద్యోగం ఏముంది చెల్లాయ్, మంచి డబ్బు ఉన్నామని ప్రేమించామనుకో, లైఫ్ ఈజీగా సెటిల్ అయిపోతుంది కదా. ఒరేయ్, ఒక పని చేయరా, ముంబై వెళ్ళి ముఖేష్ అంబానీ ఒక ఆయన ఉంటారు, ఆయన కలు. ముఖేష్ అంబానీ ఎవరాయనా? రిలయన్స్ కంపెనీ అధినేతరా. రిలయన్స్ అంటే జేసీ ఓనరా? ఆయనే. ఆయన కలవడం దేనికి? ఆయనకి ఒక అందమైన కూతురుందిరా, ఆ పిల్లని ప్రేమించామనుకో 100,000,000,000 కట్టం వస్తుంది. ఆ అమ్మాయి తెలుగొచ్చా? రాదు, హిందీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుంది. ఆ రెండు మనకు రావుగా, మనల్ని పెళ్లి చేసుకునే అదృష్టం తనకు లేదులే. అరే ఏదవా, అలా అప్పటిగా ఆలోచించొద్దని చెప్పాను కదా. చెల్లాయ్, కిచెన్ లో తినడానికి ఏముంది? రాత్రన్న ఉందిరా. ఇంకేం బ్రహ్మాండం, ఒక పట్టు పట్టేసి వస్తాను. ఒరేయ్
మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మ కాఫీ కలుపురా. అలాగే చెల్లి, కలుపుకొని వస్తాను. షూర్. వాడికి చదవబ్బకపోయినా వంట చేయడం బాగా వచ్చు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని అన్ని వీడే చేసి పెడతాడు. ఇల్లు తుడవడము, పాత్రలు తోమడము, బట్టలు పిండడము అన్ని బాగా అబ్బాయి వీడికి. అచ్చమల నాన్నలాగే. కిచెన్ నుంచి చూస్తే ఒక అందమైన అమ్మాయి కనిపించింది. అమ్మాయి డీటెయిల్స్ తెలుసా నీకు? ఆ అమ్మాయి పేరు కీర్తన. ఓ కీర్తన, అయితే చక్కగా పాడుకోవచ్చు. ఆ పిల్లకో రౌడీ అన్నయ్య ఉన్నాడు. ఓ రౌడీ అన్నయ్య, పేరేంటే కొత్తగా ఉంది. ఓరి నా పిచ్చిన అన్నయ్య, మొన్ననే మర్డర్ కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అమ్ము, అంత డేంజర్ బ్యాక్ గ్రౌండ్ ఉందా? అయినా నీకు కరెంటే వచ్చు కదరా, భయం ఎందుకు? కరెంటేనా బొంగ? అది కూడా పోస్టల్ కోర్సు లో నేర్చుకున్నా. ఆ పిల్ల నాకు సూట్ కాదులే, గాని మీకు మంచి కాఫీ పెడతాను, హాయిగా తాగండి. అమ్మా, మన పక్కింటి వెంకట్రావు అంకులు ఎలా ఉన్నారే? వెంకట్రావు అంకులు ఏంటే, నేను ఈ వయసులో ఉండగా వెంకీ వెంకీ అని ముద్దుగా పిలుచుకునేదాన్ని. అవునా? అసలు నేను వెంకీనే పెళ్లాడాల్సింది. మధ్యలో మీ నాన్న తగిలడ్డాడు. నీకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉందా అంటావేంటే, మన ఊర్లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిందే నాతోటి. ఆ వెంకీనే పెళ్లి చేసుకుని ఉంటే మీరంతా 6 feet హైట్ తో పుట్టుండేవారు. ఊరుకోమ్మా, వినడానికి మాకే సిగ్గుగా ఉంది. చరిత్ర అమ్మా, చరిత్ర. నాకైతే ఏది కడుపులో దాచుకోవడం ఇష్టం ఉండదాయే. అవును, ఈ మ్యాటర్ నాన్నకు కూడా తెలుసా? మీ నాన్నకి అన్ని తెలుసు. నా లవ్ స్టోరీలో మీ నాన్నే విలన్, క్లైమాక్స్ లో హీరో అయిపోయాడు. అయినా నాన్న దేవుడమ్మా, అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. అవును, అందుకే నన్ను ఇలా భరిస్తున్నాడు. మళ్ళీ ఏ అమ్మాయి కనిపించిందిరా? కనిపించడం కాదే, హాయ్ అని చెయ్యి కూడా ఊపింది. కాఫీ తాగుతూ ఇలా ఊపిందా? చూపించింది. అరటి పండు తింటూ తొక్క విసిరిందా? విసిరింది. అప్పడం గాల్లో చూపించిందా? అవునే, అప్పడం ఇలా నలిపేసి ఇలా ఊదిందే. ఎందుకలా చేసింది చెల్లి? ఆ పిల్ల ఇన్ని చేసినా కూడా నీకు ఒక్కటి కూడా అర్థం కాలేదేంట్రా? అర్థం కాలేదే. ఓరి నా పిచ్చిన అన్నయ్య, అది పిచ్చిదిరా. మొన్నటిదంతా తాడుతో కట్టేశారు, ఇప్పుడు కాస్త కుదురుగా ఉందని ఇప్పేశారు. అమ్మో పిచ్చిదా, రారా అని పిలిచింది. వెళ్ళుంటే గనక చంద్రముఖి రక్కేసేదేమోనే. రక్కితే ఓకే, డాబర్ మెల్ల పీక పిసికి రక్తం తాగలేదు. వామ్మో, ఏంటి నీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నారు? మరి లేకపోతే నువ్వు కృష్ణుడు అని చెప్పి గోపికలందరూ నీ చుట్టూ వస్తారు. మార్కెట్ కెళ్ళి చికెన్ మటన్ తీసుకురాపో. ఏంటి స్తంభంలాగా అలా నిలబడ్డావు? కాస్త ఖర్చులకు డబ్బులు ఇస్తావేమోనని. సిగ్గులేనదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.